చేతగాని గాజులు వేసుకున్న వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటోందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. గత నెల 5వ తేదీన భీమవరంలో యువగళం పాదయాత్రలో జరిగిన గొడవపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ తీసుకున్న ప్రభాకర్ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అనారోగ్యంతో పాదయాత్రలో కూడా పాల్గొనని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిపై కూడా కేసు నమోదు చేయడం దారుణమన్నారు. జరిగిన ఘటనకు తమకు ఎటువంటి సంబంధం లేకపోయినా తమపై కూడా అక్రమంగా కేసులు పెట్టారని ప్రభాకర్ ఆరోపించారు. కావాలని కొంతమంది 100 మంది దాకా వచ్చి మా మీద రాళ్లు వేయటం, కర్రలతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేద్దామని ప్రయత్నం చేశారు. మేము ఎక్కడా కూడా బెసపోకుండా మా నాయకుడి యొక్క అనుసంధానంలో మేము అందరం ఉన్నాం. కానీ ఏ సంబంధం లేనటువంటి మా జిల్లా ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సీతారామలక్ష్మి గారిని, ఆమె నిజంగా ఆరోగ్యం బాగోక ఆ పాదయాత్రలో కూడా లేదు. మేమంటే లోకేష్ బాబు వెనకాల ఉన్నాం. వాళ్ళు కొంతమంది రాళ్ళు విసిరారు, ఆ రాళ్ళు విసిరితే పోలీసు వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, తలకాయ పగిలింది. మా వాళ్ళు కూడా ప్రతిగా రాళ్ళు విసిరడం జరిగింది, కొంతమంది ఎమ్మటి పట్టడం కూడా జరిగింది. కానీ సంబంధం లేనటువంటి మా అందరినీ పెట్టుతూ ఏదైతే వాళ్ళంతా కూడా వాలంటీర్గా లోకేష్ బాబు అనుమానం ఉంటున్నారో ఈ ప్రోగ్రామ్ను అడ్డుకుందాం అన్నటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు చంద్రబాబు గారిని ఏ విధంగా అయితే అక్రమ కేసు బనాయించి పెట్టారో, అలాగే ఇప్పటికి 30 రోజులుగా మరి మా యొక్క వాలంటీర్లందరూ కూడా జైల్లో ఉండటం జరిగింది. మాకు మాత్రం 14 మందికి కోర్టు వారు ఇన్స్పెక్టర్ బెయిల్ మంజూరు చేశారు. రెండు విచిత్రం ఏంటంటే 2 కేసులు పెట్టారు, 252 క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్, 253 రెండు కేసుల్లోనూ ఇదే ముద్దాయిలు. దీంట్లో ఎవరున్నారో దాంట్లో కూడా వాళ్ళే ఉన్నారు, మార్పు లేదు. అంటే పోలీసు వాళ్ళని కొట్టింది మేమే, ఎవరో ఒక అతను దెబ్బ తగిలిందట, అతను కొట్టింది వాళ్ళని కొట్టింది మేమే. మా వాళ్ళని కొడితే మా వాళ్ళు కొట్టిన దానికేమో బెయిల్ఫుల్ కేసు. మా మోటివ్ ఏమి, వాళ్ళని చంపాలనో ఇంకోటి చేయాలనో ఇంకోటి చేయాలనో ఉద్దేశం కాదు. కాకపోయినప్పటికి కూడా ఈ చేతగాని ప్రభుత్వం, ఈ గాజులు వేసుకున్నటువంటి ప్రభుత్వం ఇట్లా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి వేధిస్తే మళ్ళా అధికారం మనకు వస్తుందేమో అనుకుంటున్నాడు. ఎక్కడ అడ్రస్ కూడా మిగలరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు. ఈ రోజున పోలీసులు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, కొమ్ము కాస్తున్నారు. నిజంగా ఏఎస్ఐ గారు ముక్క ఎట్టుంటుందో మొక్కకుంటుందో మాకు తెలియదు. మరి ఆయన తలకాయ వదలగొట్టిన కేసులో మమ్మల్ని ముద్దాయిగా రాశాడేంటి ఆయన? కనీసం యూనిఫామ్ వేసుకుని వృత్తి ధర్మాన్ని మర్చిపోతున్నారు. మీరు తీసుకున్నటువంటి జీతాలన్నీ కూడా మేము మనమందరం కడుతున్నటువంటి ట్యాక్స్ తో వచ్చినటువంటి జీతాలు అవి. అవేమి మీకు జగన్ బాబు సుమ్మట్లా మీరు అనుభవిస్తున్న జీతం, వాడి కింద ఊడికేం చేయమని మిమ్మల్ని ఉద్యోగం ఇవ్వాలా? మీకు ప్రజలకి రక్షక భటులాగా ఉండమని పెట్టారు మిమ్మల్ని. మీరేం చేస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని భక్షిస్తూ భక్షక భటులాగా తయారయ్యారు. అంతే తప్ప ఎక్కడ ధర్మం అనేది పోలీసుల దగ్గర లేదు. ఊడికేం చేస్తున్నారు, ఎవడి కోసం చేస్తున్నారు మీరు ఈ ఊడిగమని అడుగుతున్నాం. సిఐడి కాడి నుంచి డీజీపీ దాకా మొత్తం వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. ఇప్పుడు 307లో ఏమీ తెలియనటువంటి వాళ్ళని ఒక సెక్షన్ వేసేస్తే వాళ్ళు రాజమండ్రి జైలుకి పోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అవినీతి కేసులో ఒక సెక్షన్ వేస్తే ఆయన కూడా రాజమండ్రి జైల్లో పెట్టారు. ఇలా పెడితే తప్ప నిజంగా నేరం జరిగిందా లేదా, దీంట్లో ఏం జరిగింది, అసలు 307 సెక్షన్ ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది? కానీ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు, ఆడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఎవరైతే దెబ్బలు తగినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ప్రాణాపాయ పరిస్థితి రావాలి. ఆ సెక్షన్ రాయాలంటే దానికి తగ్గినటువంటి ఆయుధాలు మన దగ్గర ఉండాలి, దానికి మనం ఒక ప్లానింగ్ ఉండాలి. కొట్టడానికి కూడా ఎక్కడ పెడితే అట్లా చట్టం ఉంది కదా అని దుర్వినియోగం చేస్తే దీనికి తగిన మూల్యం ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో వాళ్ళందరూ కూడా చెల్లించుకుంటారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తుక్కుపెట్టిన ఆర్దేస్తా. మనోళ్ళు
అమ్మా మిగతా వాళ్ళు ఒకసారి 12 మంది నన్న మినిట్ అమ్మా ఒకసారి అమ్మ ఒకసారి ఎనుక్కుంటాడు ఇది పండు మళ్ళీ ఎందుకు నీ అనుమానం పోవాలని చెప్పి అసలు ఈ గవర్నమెంట్లో అంత అనుమానం అందుకు